ఖమ్మం బీసీ ఐక్య దీక్ష కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ మాజీ ఎంపీ విహెచ్ హనుమంతరావు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము భూములు పంచితే బీఆర్ఎస్ ప్రభుత్వం భూములు గుంజుకొని కబ్జా చేస్తుందని, బీసీలను చిన్నచూపు చూస్తోందని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ కులం వాళ్ళు కూడా ఆనందంగా లేరని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కులాల వారీగా విడదీసి అన్ని కులాలకు న్యాయం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షులు దుర్గాప్రసాద్, ఖమ్మం నియోజకవర్గం ఇన్ఛార్జ్ జావీద్ వీరభద్రం, ఇంకా కాంగ్రెస్ నాయకులు ఇతరులు పాల్గొన్నారు. వచ్చినటువంటి బీసీ మిత్రులందరూ గురించి ఆలోచన చేసే పార్టీ కేవలం అది కాంగ్రెస్ తోటే సాధ్యం. మీ అందరికీ తెలుసు, ఈ దేశంలో మొట్టమొదటిసారిగా బూత్ సంస్కరణ అమలు చేసిన ఇందిరాగాంధీ దేశంలో గొప్పకి 1000 ఎకరాలు 200 ఎకరాలు ఉంటే భూస్వాముల దగ్గర ఆ భూములు ఇస్తే కూడా ఇవాళ పడుకు బలైన వర్గాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నదని అందరికి తెలుసు. బట్టి విక్రమార్క పాదయాత్రలో కూడా చాలా మందిని ప్రజెంటేషన్ చేశారు. ఎందుకు పడుకు బలైన వర్గాలకి ఇచ్చిన అదే రాహుల్ గాంధీ గారు మొన్న ఖమ్మంలో జరిగినటువంటి మీటింగ్ లో క్లియర్ గా చెప్పాడు, ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి పడుములు బాబా తర్వాత దీన్ని వచ్చినామని చిరసత్తిగా వచ్చిన కూర్చొని అధికారం 130 కోట్ల 70 కోట్ల జనాభా